కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ విప్ సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, కలెక్టర్ అమోయ్ కుమార్, వైద్యాధికారులు ఇతర అధికారులతో కలిసి ఆసుపత్రిలోని అన్ని వార్డులను మంత్రి సందర్శించారు. ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందుతున్న వైద్యం, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో కోవిడ్పై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని, కొండాపూర్ ఆసుపత్రిలో అదనంగా 100 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వనస్థలీపురంలో 50 బెడ్లు, షాద్నగర్లో 50 బెడ్లు, జల్పల్లిలో 40 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని, జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఫీవర్ సర్వే నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సో ఇప్పటికీ ఒకసారి మనం చేయడం జరిగింది. ఐడెంటిఫై చేస్తున్న వాళ్ళందరూ ఫిక్స్ చేయడం జరిగింది. మెడికల్ ఫిక్స్ దాని చాలా మందికి బయటపడడం జరిగింది. ఇంకా సీరియస్ అయిన వాళ్ళు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ ట్రీట్మెంట్ చేయండి. కోవిడ్ మాస్క్ పాటిద్దాం, మాస్క్ ధరిద్దాం, శానిటేషన్ వాడదాం, ముఖ్యంగా స్వీయ నియంత్రణ పాటిద్దాము. వచ్చిన వాళ్ళు ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు ఇమీడియట్ హైపర్ టెన్షన్ పడకుండా తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. తప్పకుండా ప్రభుత్వం సేవ